ఉపవాస ప్రార్థన అణుబాంబును మించిన శక్తిని విడుదల చేస్తుంది. క్రీస్తు రక్తం మందు కడగబడ్డ బిడ్డలు శరీరం నెలగొట్టుకొని ఆకలి తప్పికలతో ఉపవాస దీక్షలు చేసే లాంగ్ ఫాస్టింగ్ దీర్ఘకాల ఉపవాస ప్రార్థనలు మానవాతీత శక్తిని విడుదల చేస్తాయి. ఆశ్చర్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగేలా చేస్తాయి. కొద్ది రోజులుగా ఉపవాస దీక్షలో ప్రార్థన చేసుకుంటున్న నాకు ఒక వీడియో చూసిన తర్వాత ఉపవాస ప్రార్థనా శక్తిని ప్రజల మధ్య చులకన చేసే విధంగా ఉన్న ఆ వీడియో చూసిన తర్వాత ఇష్టం లేకపోయినా ప్రతిస్పందించక తప్పని పరిస్థితుల్లో నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. 50 రోజులు ఉపవాస ప్రార్థన ముగించాను అంటూ పబ్లిక్లో ఆ ప్రకటన చేసుకుని పబ్లిక్లో మాట్లాడుతున్న ఒక ప్రముఖ దైవజనుడిగా చలామణిపోతున్న వ్యక్తి, ఒక ప్రముఖ దైవజనుడు 50 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపు వేడుకలు అంటూ జరిగిన ఒక పెద్ద మీటింగ్లో ఆ దైవజనుడు మాట్లాడిన మాటలు ఉపవాస ప్రార్థనని చులకన చేసే విధంగా, ప్రజల్లో పలచన చేసే విధంగా ఉండటంతో ఉపవాస దీక్షలో ఉన్న నేను ప్రతిస్పందించక తప్పటం లేదు. రాబోయే రోజుల్లో ఫ్యాన్, కారు, కమలం అంటే ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ తిరిగి అధికారంలోకి వస్తాయి, ఈ 50 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఆ విషయం చెప్పాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అది చెప్తూ దానికి మళ్ళీ ఇంకొక లిటికేషన్ కూడా పెట్టాడు. డానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడ్డట్టు మెన్నే మెన్నే టెకెల్ ఫార్సిస్ అన్న మాటను చూపించి ఒకవేళ వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే వీళ్ళ గవర్నమెంట్ పడిపోద్ది అని చెప్పాడు. ఇది ఎలా ఉందంటే పుట్టబోయే బిడ్డ ఎవరో నేను ముందే చెప్తాను, అయితే మగ లేకపోతే ఆడ అన్నాడంట ఎవడో ఒకడు. అలా ఉంది, కొండను తవ్వి ఇలుగును పట్టినట్టు. ఈయన చెప్పిన మాటల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ 3 ప్రభుత్వాలే మళ్ళీ అధికారంలోకి వస్తాయి. ఒకవేళ వేరే ప్రభుత్వాలు వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈయన చెప్పిన ప్రవచనం నెరవేరినట్టే. అలాగ లిటికేషన్ పెట్టేశాడు. మరి 50 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏమి చెప్పింది ఏంటి? అసలు 50 రోజుల ఉపవాస ప్రార్థనలో రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నాకు తెలిసి మంచినీళ్ళు తీసుకుంటూ చేసే లాంగ్ ఫాస్టింగ్లో 35వ రోజుకి పడిన చోటు నుంచి కదలలేరు, నోటి మాట కూడా సరిగా రాదు. మరి ఈయన చేసిన 50 రోజుల ఫాస్టింగ్ లిక్విడ్ ఫాస్టింగా లేకపోతే ఇంకో రకమైన ఫాస్టింగా, నేను ఆ విషయాలు నేను మాట్లాడలేదు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు చెప్పాడు అని చెప్పిన ఈ అబద్ధాలు ఎందుకు అవసరమా? ఈ సోది రాజకీయాలు ఉపవాస ప్రార్థనలో అవసరమా? ఉపవాస ప్రార్థన గురించి ప్రజలకు బోధించాలి, ఉపవాస ప్రార్థన శక్తిని ప్రజలకు తెలియజేయాలి, ప్రజల చేత కఠినమైన లాంగ్ ఫాస్టింగ్ చేపించాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ప్రకారం అప్పుడు విశ్వాసుల జీవితాల్లో ఆశ్చర్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు జరుగుతాయి. సోది రాజకీయాలు ఉపవాస ప్రార్థనకి జోడించి ఉపవాస ప్రార్థన ప్రజల్లో చులకన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కండాకర్ సుగుణాగాడు ఈ దైవజనుడిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఆయన మాట్లాడే వీడియోని రాంగ్ లీడ్ చేస్తే నేను ఖండించి మాట్లాడాను. నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది. అలాగని చెప్పి మనవాడు కదా అని చెప్పి చేసే అన్ని పనులకి సపోర్ట్ చేయటం కుదరదు, తప్పును తప్పుగా ఖండించి తీరాలి. ఈయన మాట్లాడిన ఆ ప్రవచనం ప్రకారం ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ తప్పులేం చేయటం లేదు, ఇక వాళ్ళు తప్పు చేస్తే దేవుడు మార్చేస్తాడు అన్న విధంగా మాట్లాడి క్రైస్తవ్యం పైన భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత ఛాందస్సు వాదంతో క్రైస్తవ్యం మీద, చర్చిల మీద, సంఘాల మీద
పాస్టర్స్ మీద జరిగిన దాడులు అఘాయిత్యాలు అకృత్యాలు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు. అది తప్పు. ఉపవాస ప్రార్థనను కూడా ప్రజల్లో పలుకుబడి పెంచుకోవటానికి, పేరు సంపాదించుకోవటానికి, ఉపవాస ప్రార్థన పేరుతోటి ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణమైన విషయం. దేవుడి నామానికి అవమానం కలగజేసే విషయం. తప్పకుండా ఈ విషయంలో సరిచేసుకోవాలి. దానియేలు రాజకీయాల గురించి మాట్లాడాడు, ఎవరు రాజులు అవుతారో, ఎవరు చక్రవర్తులు అవుతారో ప్రవచనాలు చెప్పాడు అని చెప్పి దానియేలు ఆ జీవితంలో ఉన్న పరిశుద్ధమైన ఉపవాస ప్రార్థన అనుభవాన్ని కూడా రాంగ్లైడ్ చేస్తున్నారు. దానియేలు మీదకి ఒత్తిడొచ్చి ఈ కళ, ఈ దర్శనం, దీని వివరణ చెప్పు అని చెప్పి దానియేలు మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే దానియేలు ప్రవచనాలు చెప్పాడు. అది కూడా ఉపవాస దీక్షలో ఉండి, 40 రోజులు 50 రోజులు ఉపవాస దీక్షలో ఉండి దేవుడు నాకు చెప్పాడని చెప్పి చెప్పలా. రాజు డైరెక్ట్గా ఆయన అడిగినప్పుడు రాజులకి వెంటనే ఇమీడియట్గా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి, కళలకి, దర్శనాలకి జవాబు చెప్పి ప్రవచనాలు చెప్పాడు. దానియేలు కూడా లాంగ్ ఫాస్టింగ్ చేశాడు. 21 రోజులు కఠినమైన ఉపవాస దీక్షలో దానియేలు ప్రార్థన చేశాడు. ఆ 21 రోజులు రాజులు ఎవరు అవుతారు, ప్రభుత్వాలు ఏం మారుతాయి, చక్రవర్తులు ఎవరు మారుతారు, ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడలేదు ఆయన, చెప్పలేదు. ప్రార్థన, దేవాలయం, యూదుల రీకన్స్ట్రక్షన్, యూదులు తిరిగి పునరుజ్జీవించబడాలని, దేవాలయం కట్టబడాలని, ఈయన బాబిలోనులో ఉన్న యెరూషలేములో కట్టబడుతున్న దేవాలయం గురించి, దేవాలయం ఆగిపోయినప్పుడు తిరిగి కట్టబడాలని, ఇలాగా కఠినమైన ఉపవాస దీక్షలో ఆత్మ సంబంధమైన విషయాల కోసం మాత్రమే దానియేలు ఉపవాస దీక్షలో ప్రార్థన చేశాడు. నేను కూడా 21 రోజులు ఉపవాస దీక్షలో ఉండి రాసిన 21 రోజుల ఉపవాస ప్రార్థన శక్తి అన్న ఈ బుక్కులో అచ్చం దానియేలు కఠిన ఉపవాస ప్రార్థన గురించి మాత్రమే రాశాను. దానియేలు రాజకీయాల మీద ఆసక్తి లేదు ఆయన, కేవలం ప్రార్థన, ఉపవాస దీక్ష, ఆత్మాభిషేకం మీద మాత్రమే ఆయనకి నమ్మకం ఉంది, గురి ఉంది. అందుకే కఠిన ఉపవాస దీక్షలో దేవదూతలను చూశాడు, దేవదూతల ప్రత్యక్షత పొందుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో ఇంకొక వీడియో వైరల్ అవుతుంది. ఎవరో ఇద్దరు దైవజనులుగా చలామణి అవుతున్న వాళ్ళు పారాచూట్ నుంచి 13,000 కిలోమీటర్ల నుంచి దూకారని, స్కై డైవ్ చేశారని, ఇదేదో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమని దాన్ని సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ పోస్టులు చూశారు. అది పూర్తిగా చూడటానికి కూడా నాకు మనసు లేదు, అసహ్యం వేసింది. ఈ పనికి మాలిన దైవజనులుగా చలామణి అవుతున్న వ్యక్తుల వీడియోస్లో శరీరాశ, నేత్రాశ, జీవపు ఢంబం పుష్కలంగా ఉంటాయి. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్ కానీ, వాళ్ళ వే ఆఫ్ వార్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ఖచ్చితంగా వీళ్ళు కార్పొరేట్ పాస్టర్స్. వీళ్ళు డబ్బుని పెట్టుబడిగా పెట్టి, పెట్టుబడిగా పెట్టిన డబ్బుల్లో నుంచి లాభాలు ఆర్జించడం కోసం ప్రజల్ని, విశ్వాసుల్ని అమాయకులను చేసి, ఎర్రిపప్పలు చేసి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని వాళ్ళ రక్తం తాగటం కోసం వీళ్ళు పాస్టర్లుగా వచ్చారు. అసలు వీళ్ళ ప్రవేశమే రాంగ్. శుభవార్త ఆరాధన టీవీలు స్టార్ట్ అయిన తర్వాత డబ్బులు పెట్టుబడిగా పెట్టి వీళ్ళ ఫిజికల్ షేప్, మెయింటెనెన్స్, ప్రజల్ని మోసం చేసే వాక్శక్తులతోటి వీళ్ళు దైవజనులుగా చలమణవుతున్నారు. కానీ ప్రార్థన, ఉపవాసం, అభిషేకం, ఆత్మల భారం, ఆత్మల సంపాదన ఏ కోసైనా వీళ్ళ బతుకుల్లో లేవు. వీళ్ళల్లో ఒకడు భారతదేశం అంతర్జాతీయ క్రికెట్లో ఓడిపోవాలని ప్రార్థన చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఆన్లైన్ వీడియోల్లో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో పాస్టర్స్ని, క్రైస్తవుల్ని, హిందువులు, ముస్లింలు అసహించుకునే విధంగా ప్రవర్తించాడు. ఇవి బుద్ధి లేని మాటలు, బుద్ధి జ్ఞానం లేని మాటలు. ఏది జరిగినా
దాన్ని వీళ్ళు క్రాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కై డైవింగ్ల ద్వారా పారాచూట్ల నుంచి దూకడం ద్వారా క్రిస్టియన్ యూత్కి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? వీళ్ళు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం, భౌతిక దేహాలు సౌందర్యం కాపాడుకోవడం కోసం, విశ్వాసులు పేదవాళ్ళు అంట్లు దోముకునేవాళ్ళు కష్టపడి సంపాదించుకునేవాళ్ళు రక్తం ధారపోసిచ్చిన కానుకల్ని వాళ్ళ సౌందర్యాల కోసం, వాళ్ళ లగ్జరీ కోసం, విలాసవంతమైన భోగ జీవితాల కోసం వాడుతూ ప్రజల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారు. వీళ్ళు క్రైస్తవ్యానికి బలం కాదు, వీళ్ళే క్రైస్తవ్యానికి బలహీనత. కరుణాకర్ సుగుణగాడ్ లాంటి క్రీస్తు విరోధులకు క్రైస్తవ్యాన్ని పల్చర్ చేయటానికి ఇటువంటి దైవజనులుగా చలామణి వాళ్ళు పెద్ద కారణమవుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సందేశాలు క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని, ప్రజల్ని క్రీస్తు వైపు మళ్లించాలి, కఠినమైన ఉపవాస ప్రార్థన వైపు మళ్లించాలి, కన్నీటి ప్రార్థన వైపు మళ్లించాలి, పాపాన్ని ద్వేషించే విధంగా సినిమాలు, టీవీలో వచ్చే సీరియళ్ళు, సినిమాలు, అపవిత్రమైన కార్యక్రమాల వైపు చూడటానికి కూడా, మనసులో కూడా పాపం ఆలోచించటానికి కూడా భయపడేలా సందేశాలు ఉండాలి. అంతేగాని ఏ పాటికి దీవించబడతాం, ఇవ్వండి, ఆశీర్వదించబడతారు, సేవకు ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అని జలగల్లాగా ప్రజల రక్తాన్ని తాకకూడదు. క్రైస్తవ్యానికి పట్టిన దరిద్రం ఇటువంటి బోగస్ దైవజనులు. తప్పకుండా క్రైస్తవ ప్రపంచం దురద చెవులు విడిచిపెట్టి, దురద కళ్ళు విడిచిపెట్టి, దురద కళ్ళ నుంచి, దురద చెవుల నుంచి ఆత్మ సంబంధమైన విషయాల వైపు, కఠినమైన ప్రార్థన జీవితం వైపు మళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉజ్జీవం వచ్చి ఆ ఉజ్జీవం భారతదేశమంతా వ్యాపిస్తుంది.